లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ ఏ విషయం మనసులో ఉంచుకోరు ఫటాఫట్ ముఖం మీద చెప్పేటు అందరిని నమ్మేస్తారు ఇది నిజం అంటారా ఇది ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఎలా అంటే ఏం జరిగింది అని అడిగారు అనుకో మొత్తం చెప్తా ఈ రోజుకి కూడా మా హస్బెండ్ ఇంట్లో నన్ను ఏదైనా అడిగాడు మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చెప్తా ఎందుకు మొత్తం చెప్తావంటే అలానే కాదు మా వాళ్ళు అడిగినా అంతే మొత్తం చెప్తా నమ్మకం అంటే కూడా ఏంటంటే అంటే ఇక నమ్ముతా నేను ఆ నమ్మడం వల్లే అందరూ నాకు మోసం చేస్తున్నారు చాలా అమ్మో ఒక్కసారి కాదు ఒక్కల్తో కాదు ఈవెన్ ఈ రోజుకి కూడా మా మమ్మీ డాడీని ఇప్పటికి నమ్ముతున్నా వాళ్ళు మోసం చేస్తున్నారు మా హస్బెండ్ ని ఈ రోజుకి నమ్ముతున్నా మోసం చేస్తున్నారు అట్లా నేను నమ్ముతున్నా వాళ్ళు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అమౌంట్ మీరు మమ్మీ డాడీలకి ఇచ్చాను అంటున్నారు కదా వాళ్ళు ఏమైనా యూజ్ చేశారా లేదంటే దుబారాగా ఖర్చు చేశారా వేస్ట్ గానే ఖర్చు చేశారు నేను చెప్తున్నాను కదా మా ఇంట్లో తినడానికి కూడా బియ్యం కూడా లేవు డబ్బులు కూడా లేవు వండుకోవడానికి గ్యాస్ గ్యాస్ అంటే ఈ రోజులో వచ్చింది కానీ కిరసన ఆయిల్ కూడా లేదు ఏం లేని డేస్ అనేది మా మమ్మీ డాడీ ఎంత స్ట్రగుల్ అయ్యారు నాకు తెలుసు నేను దగ్గరుండి చూశాను నన్ను పెంచడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఎందుకంటే ఇద్దరు పనికి వెళ్తారు నన్ను తీసుకెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే కొద్దిగానే కొద్దిగా అంటే ఎలా చెప్పాలి ఒక రెండు మూడు నాలుగు ఐదు కిలోమీటర్లు అనుకోండి అట్లా అక్కడ పెడితే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అమ్మమ్మ తాతయ్య మా మమ్మీ వాళ్ళ సిస్టరు ఇద్దరు తమ్ముళ్ళు నేను ఎంతున్నా వాళ్ళు ఎంతున్నారు దాంట్లో మా పెద్ద మావయ్య నన్ను చిన్న పాప నేను ఉన్నప్పుడు నన్ను శారీరకంగా చాలాసార్లు నన్ను రేప్ చేసి చాలా చేసే మరి మరి అదే ఇంట్లో మా అమ్మమ్మ ఉంది మా మామ ఉంది మా పిన్నుంది మా ఇంకో మావయ్య ఉన్నాడు మా తాతయ్య లారీ డ్రైవింగ్ చేస్తుంది మరి ఇంతమంది ఉన్నప్పుడు నేను చిన్నపిల్ల నాకు తెలియదు వాడు నన్ను ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆపాలి కదా ఇప్పుడు మగ పిల్లోడి పక్కన రోజు నైట్ నన్ను ఎందుకు పడుకోబెడతారు వాళ్ళు అట్లనే వాడు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను ఎందుకు వెళ్ళి వాడికి షాంపూ రుద్దాలి ఇవన్నీ నాకు గుర్తునే చూడండి నేను చాలా చిన్నపిల్ల అయినా నాకు ప్రతిదీ గుర్తుంది వాడు బాత్రూంలో నాకు డాగి స్టైల్ చేస్తుండే నాకు కొద్దు నాకు ఇబ్బంది అవుతుందన్న వాడు నన్ను రేప్ చేస్తుండే ఇవన్నీ నాకు గుర్తున్నాయి కానీ తెలీదు ఎవరికి చెప్పాలా చెప్పొద్దా మమ్మీ డాడీకి అదంతా నాకు తెలీదు అనమాట ఓకే సో ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొన్ని మూవీస్లో ఇలా చిన్నపిల్లల మీద జరిగిన ఇన్సిడెంట్స్ బయటపడుతున్నప్పటికీ నేను కూడా అవును చెప్పాలి ఇది సో ఎవరైనా కూడా మన పిల్లల్ని సొంత మామే కదా సొంత తాతే కదా సొంత బాబాయే కదా అని చిన్న పిల్లల్ని ఎవరి దగ్గర మనం వదలకూడదు ఎందుకంటే కన్న తండ్రి తప్ప మనం ఇంకెవరిని నమ్మలేం ఆడపిల్లలకి ఈ రోజుల్లో అది చిన్న పిల్ల అయినా కూడా సెక్యూర్ లేదు మన తమ్ముడే కదా నో నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నా తమ్ముడి మీద కూడా నాకు నమ్మకం లేదు ఆడపిల్లల్ని మన ఎవ్వరి మీద వదలకూడదు ఆ విషయం నేను మీడియా ముందు చెప్పాను చెప్తే ఆ వీడియో మా అమ్మమ్మ చూసి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను ఏ తల్లన్న ఏం చేస్తుంది మా మమ్మీ వచ్చి నా మీద ఫైట్ చేస్తుంది ఆ చిన్నప్పుడు నీకు ఇలా జరిగింది అయితే నువ్వు అది ఎందుకు చెప్పాలి నువ్వు చెప్పొద్దు అనేసి నన్ను తిడుతుంది మాడాడి ఏమంటాడు దీనికి మోజుకి పడుకుందేమో అంటే అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న బేబీ మోజకి ఎట్లా పడుకుంటుంది మళ్ళీ ఏమంటాడు వాళ్ళని పిలవండి వచ్చి దీన్ని బాగా కొట్టేసి వెళ్తారు ఇన్ని ఇయర్స్ బట్టి మీకు తిన్నదానికి తిండి లేకపోతే నేను ఇచ్చాను బట్టలు ఇచ్చాను బంగారం ఇచ్చాను ప్రతి ఒక్కటి ఇచ్చాను మా మమ్మీ డాడీ వాళ్ళకి కాకపోయినా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలుసు చుట్టాలకి తెలుసు బీసెన్ రోడ్ లో నడిపింది నా డబ్బులు అన్ని నా డబ్బులు అంతా నేనే కానీ మా అయ్యి ఏమంటాడు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ నువ్వు జే సంపాదించు అనేస్తాడు నాకు ఎంత బాధ అవుతుంది నేను ఎంత కష్టపడ్డా నేను కూడా తినకుండా మీకు పంపించిన మా అమ్మ కూడా ఎట్లా అంటే నన్ను అసలు ఏమంటారు నన్ను పట్టించుకోదు చేయదు కేర్ చేయదు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు మా అమ్మ ఫోన్ మాట్లాడుతుంది చుట్టాలందరితో ఫోన్లు మాట్లాడుతూనే ఉంటుంది ఈ రోజుకి కూడా ఒక్క ఫోన్ నాకు చేయదు ఎట్లున్నో తిన్నవా ఉన్నవా ఏం చేస్తున్నావు సరే నా సంగతి వదిలే నా మొగుడు నా పిల్ల అసలు మా అమ్మకి నా పిల్ల అంటే అస్సలు ఇష్టం ఉండదు మళ్ళా మా పిన్ని అన్నాను కదా వాళ్ళ చెల్లి ఆమె చనిపోయింది ఆమె వాళ్ళ భర్త ఎయిట్స్ వచ్చి చనిపోయారు సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈశ్వర్ రేవతి అని ఆ ఆ రేవతి అనే అమ్మాయికి కొద్దిగా చిన్న ఏజ్ లోనే పెళ్ళి చేసేసారు ఆ అమ్మాయికి పిల్లలు ఇద్దరు ఆ చాలా దూరం బైక్ మీద జర్నీ చేసి కూడా వెళ్ళి ఆ పాప బర్త్డే అంటే వెళ్తుంది మా మమ్మీ బట్టలు కొంటది అక్కడే ఉంటది అంతా ఫంక్షన్ చూసుకుని వస్తుంది మమ్మీలాగా లాగా ఈమె మమ్మీ కాదు కానీ మమ్మీలాగా నా బిడ్డ బర్త్డే ఇన్ని రోజులు జరిగింది కదా ఆమె రాదు నా బిడ్డ బర్త్డేకి రాదు ఏమంటే ఏదో కారణాలు చెప్తది నాకు కాళ్ళు నొప్పి ఏదో చెప్తుంది రాదు నేను ప్రెగ్నెంట్ ఉన్నా చూసుకోలేదు నేను డెలివరీ అయినా చూసుకోలేదు ఇప్పుడు కూడా నాకు సెకండ్ బేబీ కావాలంటే ఒక చిన్న సిస్ట్ ఉంది అది లాప్రోస్కోపీ చేసి తీద్దాము త్రీ డేస్ హాస్పిటల్లో ఉండాలి అని చెప్తే అబ్బా రావాలా అంటే మా ఆయన చెప్పాడు మీరు వస్తే బాగుంటుంది కదా అమ్మాయి కంటే రావాలా ఇప్పుడు ఎందుకు కొన్ని నెలలు ఆగాక పెట్టుకో అంటే నాకు పిల్లలు ఇప్పుడు అర్జెంట్ కావాలి అంటే నువ్వు చెప్పినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా అసలు ఆవిడ వచ్చేది వద్దు ఆవిడ చూసేది వద్దు నాకు ఎందుకంటే నేను ఎంత వాళ్ళకి ప్రేమగా చూసానా బట్ వాళ్ళు ఈవెన్ మా తమ్ముడు చెప్పాలంటే నాకు ఒక అన్నయ్య అక్కో ఉంటే నన్ను చూసుకునే వాళ్ళు కదా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో నాకు ఏది లేదు అని చెప్పి మా తమ్ముడికి నేను ప్రతిదీ ఇచ్చా బైక్ ఫోన్ అండర్వేర్తో సహా ప్రతి ఒక్కటి లగ్జరీ లైఫ్ ఇచ్చాను వాడు ఏం చేస్తుండే ఫ్రెండ్స్తో మందు తాగుడు తిరుగుడు ఇదే ఈ రోజుకి కూడా వాడు నాతో అసలు మాట్లాడు తన్నడానికి మీదకొస్తాడు ఫైటింగ్ చేస్తాడు అసలు పట్టించుకోడు కరోనా టైంలోనే నాకు డెలివరీ ఉంది మా తిద్దరిది సేమ్ బ్లడ్ గ్రూపు కొద్దిగా వచ్చి బ్లడ్ ఇవ్వమంటే కూడా నేను రాను మీ ఆయనకి చెప్పు బయట అమ్ముతారు బ్లడ్ తెచ్చుకోమని అట్లా నా ఫ్యామిలీ ఏ రోజు కూడా నా కష్టంలో కానీ దేంట్లో కానీ నా వెనకలేరు కానీ నేను మాత్రం వాళ్ళకి ఏమంటారు ఈ ప్రపంచంలో ఏ కూతురు ఏ అక్క చేయనంతగా నేను చేశాను ఎందుకంటే నాకంటూ ఈ రోజున నిజంగా నేను చాలా లగ్జరీ లైఫ్ ఉండాల్సింది కానీ ఈ రోజు నా దగ్గర ఏది లేదు ఎందుకంటే నేను మొత్తం మా వాళ్ళకి ఇచ్చాను కనీసం వాళ్ళన్నా బాగున్నారా రోజు కూడా ఏం లేదు మొత్తం మా డాడీ పేకాట పేకాట ఆడితే ఇప్పుడు ఒక తాగుబోతాడున్నా తిరుగుబోతాడున్నా కొంత డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఎవరికైతే పేకాట అలవాటు ఉంది కదా ఉన్నాస్తే మొత్తం ఒక్కరోజే పోతుంది అంటే కూడా మనం ఆశ్చర్యపోవచ్చు అట్లా మొత్తం పేకాట ఇక మా అమ్మ ఉందంటే సీక్రెట్ గా డబ్బులు అందరికి ఇచ్చేస్తుంది వాళ్ళు రిటర్న్ ఇయ్యారు అయినా కూడా అవసరంలే ఇచ్చేస్తుంది ఇక మా తమ్ముడు ఉన్నాడు అంటే ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ మాట్లాడతారు ఒక్కరోజు కూడా నన్ను నవ్వుతూ పలకరించండు ఎప్పుడైనా తన బర్త్డే అంటే కూడా నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే కేకులు నేను రెండు మూడు తెచ్చితే వీడియో తీస్తుంటే అందరి ముందు తిట్టాడు నువ్వు ఎందుకు తీస్తావు వీడియో అని తిట్టేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూసారనేసి వెళ్ళిపోయి కక్కు నేర్చిన అట్లా ఫ్యామిలీ మొత్తం ఫుల్ బాధ పెట్టారు నన్ను అయితే అవే చేస్తారు చాలా అంటే చాలా ఎంత ఇచ్చుంటారు సుమారుగా అమౌంట్ మీది సంపాదన డాడీకి నేను సంపాదించింది మొత్తం వాళ్ళకి ఇచ్చా డాడీకి మమ్మీకి తమ్ముడికి ఎనిమిది లక్షలు ఉంటాయి అంటారు మా ఎనిమిది లక్షలు ఉంటాయి కోటి రూపాయలు ఇచ్చుకుంటా కోటి రూపాయలు ఎన్ని షూటింగ్స్ చేసానండి నేను ఎన్ని షూటింగ్స్ చేశాను నాకు కూహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు నాకు ఒక ఒక పదివేలు వచ్చినాయి అనుకోండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టను మొత్తం తీసుకెళ్లి అట్లా వాళ్ళ చేతిలో పెడతాం బాగా అత్యవసరం అయితేనే ఒక రూపాయి ఖర్చు పెడతా మళ్ళా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఇష్టము అయ్యో స్వాతి నాకు పరిస్థితి బాలంటే ఆ సరే తీసుకో నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఉపయోగపడకపోతే అది నా దగ్గరుండి వేస్ట్ కదా అలా నేను ఆలోచి అంటే మన ఇద్దరం వేరు వేరు కాదు కదా నువ్వు నేను ఒకటే కదా నేను అలా అవతల వాళ్ళు ఏంటంటే ఎంత గుంజితే నాట్ నేనే కాదు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఇలాగా అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్రేమ అనే పేరు పెట్టేసి మొత్తం ఒక గేమ్ ఆడుతున్నారు లైఫ్ తో ఓకే మమ్మీ డాడీ అలా ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదండి కొంచెం మాట్లాడతారా మామూలుగా ఆహా అంటే మామూలుగా మా డాడీనే మామూలుగా ఫోన్ చేస్తారు మా డాడీ ఫోన్ చేసి మా మమ్మీకి ఇస్తాడు ఆ ఏంటి సరే ఉంటా ఇంతే మ్యాటర్ ఈరోజు మధ్యలో ఆమెకు ఫోన్స్ వస్తుంటాయి మాట్లాడు మేము ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినా కూడా నేను చూస్తా కదా ఆమె అంటులు దొమ్ముతున్నా ఫోన్ పక్కనే పెట్టుకుంటది బట్టలు ఉతుకుతున్నా ఫోన్ పక్కనే పెట్టుకుంటది బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినా ఫోన్ పక్కనే పెట్టుకుంటది మా డాడీ ఇంట్లోనే ఉంటాడు మా తమ్ముడు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వస్తాడు నేను ఉన్నాను ఇంకెవరి కోసం అంటే చుట్టాలు చుట్ట ఏం ఏమొస్తుంది చుట్టాలతో మాట్లాడితే సరే మాట్లాడుకో నీ చుట్టాలపైన చూపించే ప్రేమలో నీ కూతురు నీకెంతో చేసింది ఒక్కరోజన ప్రేమగా ఒక మాట మాట్లాడు అంత ఎందుకండి నేను వెళ్తే ఒక పూట నాకు అన్నం వండి పెట్టదు మా ఆయన చెప్తాడు ఆంటీ దానికి ఏదైనా వండండి అంటే మీరు స్విగ్గీ చేసేసుకుంటారుగా స్విగ్గీ చేసుకోండి తినేస్తుందిలే అది లేదంటే పొద్దున్నందుగా అంతే తప్ప అలా అదే ఈశ్వర్ అని మా పిన్ని కొడుకుంటాడు కదా వాడికి వండి పెడుతుంది అన్నీ దగ్గరుండి వాడి బట్టలు బాగా మురికిగా ఉంటాయి ఉంటాయన్నమాట వాడొక బస్సు సర్వీస్ దాంట్లో పనిచేస్తాడు వాడు బట్టలు ఉతుకుతుంది మేము ఎప్పుడన్నా విజయవాడ వెళ్ళినప్పుడు బట్టలు ఉతకమని ఇస్తే మొత్తం చిం చిన్నికి చింపేస్తుంది బట్టలు తర్వాత నేను చూసుకుంటే ఇదేంటి మమ్మీ ఇలా అయిపోయా ఏమో నాకు తెలీదు నువ్వే ఉతుక్కో వాడా అంటాడు అసలు మీ అమ్మ చాలా పెద్దదైపోయింది మీ అమ్మ ఏ పని చేయదు మీరే చేసుకోండి ఓకే సరే కానీ అదే మళ్ళీ చుట్టాలని పిలిచి నెలల నెలలు నెలల్లో కూర్చోబెట్టుకొని మతిస్థిమితం లేని వాళ్ళకి మా మమ్మీ చూసుకుంటుంది దగ్గరుండి ఎవరైనా చుట్టాలు హాస్పిటల్లో ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా తెల్లారుజాములు వేసి ఇంట్లో పని చేసేసుకుని అన్నం కూరలు వచ్చి వాళ్ళ దగ్గర వెళ్తారు ఆ మనిషి చస్తాడో లేదా రిటర్న్ వస్తాడో కంటిన్యూ వెళ్తుంది ఏం అంత ఇంట్రెస్ట్ నీకు వాళ్ళ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ అదే నాకు కానీ నా మొగుడికి కానీ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి సంబంధం లేదు అంతే అనమాట ఒక రెండు రోజులు మొన్న మా ఆయనకి ఇక్కడ ఒక చిన్న సర్జరీ అయింది మా తమ్ముడిని రమ్మంటే మా సొంత తమ్ముడు తేజాన్ని రమ్మంటే ఈశ్వర్ మా పిన్ని కొడుకు వాడిని బాగా లవ్ చేస్తారు వీళ్ళందరూ వీడు రావడానికి వీడికి డబ్బులు ఉండవట మేమే రాయాలి రానుపోను వీడు వాడికి టికెట్లు వేసి వాడిని పిలిపించుకున్నాడు ఇంటికి ఒక రెండు రోజులు వాడిని వదిలి ఉండలేరా మీ ఇద్దరే మన కమల పిల్లలా మరి నేను సొంత అక్క ఉన్నాను కదా నా గురించి అవసరం లేదు మేము విజయవాడ వెళ్ళిన ఎక్కడికైనా వెళ్తుంటే అరే మేము వస్తామంటే అంటే వద్దు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది జగన్ గారు పెట్టారు అరే మేము కూడా వస్తామంటే వద్దు అంటే అందరి ముందు నేను అక్క అని వద్దు అందరి ముందు కాదు అందరు లేకపోయినా కూడా వద్దు ఏం మాట్లాడితే కూడా వద్దు సీరియస్ అసలు నిజంగా ఏ జన్మలో ఏం పాపం చేసుకుంటే ఇట్లాంటి ఫ్యామిలీ దొరుకుతుంది నాకు నిజంగా